బాధ్యత చూపేయండి. కరికరం కూడా కాదు, బాధ్యత. సమాజంలో అవకాశాలు వచ్చాయి కాబట్టి ఆ అవకాశాలు ఉపయోగించుకొని మనం ముందుకు వచ్చాం కాబట్టి అవకాశాలు రాని వారికి చేయూతనిచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు సమసమాజం వస్తుంది, బాధ్యత కలిగిన సమాజం వస్తుంది. దానికోసం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు రాబోయే రోజు నేను ఎక్కువగా మాట్లాడతాను. ఎందుకంటే దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలని, విడగొట్టాలని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు, అదేవిధంగా మనందరం ఒకటి కావాలనుకున్నప్పుడు అందరం కూడా ఎప్పటికప్పుడు మాట్లాడితే తప్ప ఈ కులాల మధ్య కుప్పట్లు ఆగవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే. నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఎన్ని మాట్లాడి జనసేన గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, కావాలని మాట్లాడతారు, ఒకే కులం పెట్టి ఆయన తిట్టిస్తారు, ఇంకొక ఆయనని పెట్టి నందిట్టిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏం సాంప్రదాయాలు నేర్చుకున్నారు మీరు సమాజంలో? ఇవన్నిటి కూడా పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా గోవర్ధన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సమాజ హితం కోసం, సమాజం పట్ల ఒక బాధ్యతతో మీరు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాలు, ఒకరోజే 5 ఇన్సిడెంట్ జరిగాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అతీతం కాదు. అందులో బాధితులు 3 ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇంక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మైట్ ఈజ్ రైట్ అయింది, జంగల్ రాజుకి వెళ్ళిపోయాం మనం, అనాగరిక ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం, ఆ పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తి చర్చ జరగాలి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, డబ్బులుండేవాడు, డబ్బులు లేని వాళ్ళు, ప్రతి ఒక్కరూ చర్చించాలి. చర్చించి ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించుకుని ఒక బాధ్యతతో మనందరం కూడా ఒక సంఘటన శక్తిగా తయారు కావాలి. తద్వారా మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం కూడా ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.